అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మ్యూజిక్ మాస్టర్ అమిన్ షేక్ ఫ్రమ్ శ్రీ సాయి శారద సంగీత కళాశాల తుని మరియు విశాఖపట్నం. ఈరోజు మనం ఏంటంటే, ఇంతకు ముందు క్లాసుల్లో మనం కొన్ని గీతాలు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మరొక గీతాన్ని మనం నేర్చుకుందాం. ఆ గీతం పేరేమిటంటే కనుక ఆనలేకరా అనేటువంటి గీతం, శుద్ధ సావేరి రాగం, 29వ మేళకత్త అయినటువంటి శంకరాభరణం జన్యం. శంకరాభరణం శుద్ధమైనది చతుశ్రుతి రిషభము, తర్వాత అంతర్గాంధారము, తర్వాత శుద్ధ మధ్యమము, చతుశ్రుతి దైవతము, కాకల నిషదం. ఇందులో సరి మాప దశ సదాప మరి సరి మాప అంటే గా మిస్ అవుతుంది, అలాగే నీ మిస్ అవుతుంది. కాబట్టి ఇది వజ్రరాగము. ఆ వజ్రరాగం కాబట్టి శుద్ధ సావేరి ఔడవ రాగం. ఔడవ రాగం ప్రకారం కాబట్టి మనకి ఏంటంటే నీ గా మిస్ అవుతాయి. సో అవి వాటిని మనం శంకరాభరణంలో వాటిని మినహాయించి ఈ రాగాన్ని పాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఇప్పుడు మన దగ్గర ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, విశాఖపట్నం నుంచి మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు యూట్యూబ్ ప్రేక్షకులు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం, నా పేరు ప్రణీత రామ్. అందరికీ నమస్కారం, నా పేరు సత్యవేణి. అందరికీ నమస్కారం, నా పేరు సార్వాణి. ఓకే స్టూడెంట్స్, నేను ఇప్పుడు గీతాన్ని ఎలా అయితే ఆలపిస్తానో నా వెనకాలే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే, మనకి ముందు ఇక్కడ శృతి గమనించుకోవాలి మనం. శృతి ఏంటంటే కనుక ఫస్ట్ 5లో ఉంది. ఇక్కడ ఫిమేల్స్ ఉన్నారు కాబట్టి మనకి ఏంటంటే 5, అదర్వైజ్ 5.5లో పెడుతూ ఉంటాం. ఇక్కడ ఈవేళ పెట్టినటువంటి శృతి వీళ్ళ కంఫర్టబుల్ జోన్ కోసం 5లో పెట్టాము. 5లో శృతి పెట్టి వీళ్ళకి లెర్నింగ్ వీడియో లెర్నింగ్ పాడిస్తున్నాము, మనం నేర్పిస్తున్నాము. సో అది మీరు అర్థం చేసుకోండి. సో ప్లీజ్ గమనించవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే, మనకి ఆ యొక్క గీతం, మన శుద్ధ సావేరి గీతం ఆనలేకర అనేది, తాళం మనకు వచ్చినట్లయితే కనుక తాళం ఏంటంటే తిస్ర జాతి త్రిపుడ తాళం. ఇది తిస్ర జాతి త్రిపుడ తాళం. ఈ తాళం గురించి మనం వివరిస్తే కనుక తిస్ర జాతి త్రిపుడ తాళం, తిస్ర జాతికి లఘువు 1 దెబ్బ 2 వేళ్ళు, 1, 2, 3, అలాగే ధృతాలు 2, 1, 2, 1, 2, మొత్తం 7 క్రియలు. ఇదే తాళాన్ని మనం ఇంకో రకంగా వేసుకుంటే కనుక మనం ఏంటంటే తక్కిట్ట తక్క దిమ్మి కింద మనం 7 అక్షరాలు మిశ్ర చాప్ తాళం కింద కూడా మనం వేసుకోవచ్చు. అయితే ఏంటంటే, మనం ఏంటంటే ఇక్కడ లెక్క ప్రకారం మనకి తిస్ర జాతి త్రిపుడ తాళం కాబట్టి ఆ లెక్క ప్రకారం మనం తాళం వేసుకుంటాం. సో ఇప్పుడు తాళం తిస్ర జాతి త్రిపుడ తాళం ప్రకారంగా మనం ఏంటంటే 1, 2 తాళాలు ఈ గీతాన్ని పాడి వినిపిద్దాం. సో శృతి సరి మా పద స సరి మా పద స సద ప మరి స సద ప మరి స సరి మా ప స్వరం పాడదాం. స్వరము తాళము తిస్ర జాతి త్రిపుడ తాళం 1, 2, 3, 4, 5, 6, 7 స్వరాలు ఉంటాయి. ఒక్కొక్కటి 1 బై 1 పాడదాం. రీ మా రీ రీ సా
సాహిత్యం చూద్దాం. సాహిత్యం ఒకటో కాలం పాడదాం. Saka.
మనం రెండో కాలం పాడదాం. ఇప్పుడు రెండో కాలం ఇదే స్వరం సాహిత్యం. రెండో కాలం పాడదాం. దెబ్బకి రెండు అక్షరాలు చొప్పున రెండో కాలం పాడదాం. రెండో కాలంలో మిగిలిపోతుంది. అందుకని ఏడు అక్షరాలు మళ్ళీ రిపీట్ చేయాలి. దాపద సాస అనేటువంటిది మళ్ళీ రిపీట్ చేయాలి. రెండో కాలంలో ఒకటో కాలంలో సరిపోద్ది, రెండో కాలంలో మాత్రం రిపీట్ చేయాలి. సో ఇదే విధానంలో సాహిత్యం కూడా మొత్తం ప్రాక్టీస్ చేద్దాం. మొత్తం స్వరం అనగా ఒకసారి, సాహిత్యం అనగా కలిపి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. పాప మరి సతి సతి
पा मा पा सते सते पा पा दा पा पा मा रे रे सा रे मा मा दा पा दा सा सा री रे सा दा पा मा पा दा दा सा दा 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 पा पा मा रे मा दा दा पा 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 दा 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 पा 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 मा पा दा पा पा मा रे सते सते पा 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 सते सते पा पा दा पा पा मा रे रे सा रे मा मा గీతాన్ని మనం నేర్చుకోవచ్చు. సో అందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మరొక మంచి గీతంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెర్న్ తెలుగు మ్యూజిక్ ఆర్ట్స్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ద పీపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. నమస్కారం.